మాస్ మహారాజా శ్రీలీల కలిసి నటించిన ధమాకా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అటు రవితేజ సినిమాలు, ఇటు శ్రీలీల నటించిన మూవీస్ విజయాలు అందుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి జోడీ కట్టారు. మరి ఈ మూవీతో హిట్ ట్రాక్ మీదకి రాబోతున్నారా? మరో 100 కోట్ల సినిమా అవుతుందా? మాస్ ప్రేక్షకుల మనసు దోచుకుని మాస్ మహారాజాగా అవతరించాడు రవితేజ. ధమాకాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇంత పెద్ద విజయం తర్వాత సోలో హీరోగా నటించిన రావణ, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ మూవీలు అనుకున్న విజయాలను నమోదు చేయలేకపోయాయి. శ్రీలీలకు ధమాకా విజయం ఆఫర్లు తెచ్చిపెట్టింది, కానీ ఈ సినిమాలతో విజయాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. యూత్ హీరోలు రామ్, నితిన్, వైష్ణవ్ తేజతో జోడీ కట్టిన సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. మహేష్ తో నటించిన గుంటూరు కారం యావరేజ్ గా నిలిచి ఈమె కెరీర్ కు ఉపయోగపడకుండా పోయింది. రవితేజ కెరీర్ లో 75వ సినిమాలో శ్రీలీల మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. మంగళవారం ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీకి భాను బాగవరపు దర్శకత్వం చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మరి మాస్ మహారాజా శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ మూవీ మరో భారీ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.